వైజాగ్ రాజకీయాల్లో రాణించిన నెల్లూరియులు ఎవరు? వైజాగ్ వాసులు సింహపురి నాయకుల్ని ఆదరించడానికి కారణమేమిటి? నెల్లూరు నేతలకు వైజాగ్ సెంటిమెంట్ గా ఎందుకు మారింది? విశాఖపై విజయసాయి రెడ్డి అమితాసక్తి చూపడంపై నెల్లూరియుల్లో ఎలాంటి చర్చలు సాగుతున్నాయి? ఎన్జీఆర్ టిఎస్ఆర్ గురించి ఏమంటున్నారు? ఆసక్తికర ఈ అంశాల కోసం ఇప్పుడు ఈ కథనం చూద్దాం. ఏపీ కోస్తాలో ఒడిశాకు సమీపంలో వైజాగ్ ఉంటే తమిళనాడును ఆనుకొని నెల్లూరు ఉంది. రెండు నగరాలకు 620 కిలోమీటర్ల దూరం. అయినా 1960-70 దశకాల్లోని నెల్లూరియులు వైజాగ్ వెళ్లారు. వ్యాపారాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించారు. రాజకీయ నేతలకైతే వైజాగ్ ఓ సెంటిమెంట్ గా మారింది. అక్కడ రాణిస్తే రాజకీయాల్లో తిరిగే ఉండదని భావిస్తుంటారు. నెల్లూరు జిల్లాకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి నేతుర్మల్లి జనార్దన్ రెడ్డి ఒక్కోసారి ఒక దగ్గర పోటీ చేస్తే మళ్లీ ఎన్నికల్లో అక్కడ పోటీకి దిగేవారు కాదు. ఆ క్రమంలో ఆయన వైజాగ్ నుంచి ఓసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పట్లో అక్కడ స్థానికేతరులు ఎక్కువగా ఉండటం, నెల్లూరియులు ఆర్థికంగా స్థిమితంగా ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. నేతుర్మల్లి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. చివరి వరకు తన మాటకు ఎదురు లేకుండా చేసుకున్నారు. జిల్లాను ఏనాడు మరువలేదు. అభివృద్ధికి తన వంతుగా తోడ్పడ్డారు. నెల్లూరుకు కూతవేటు దూరంలోని జగదేవిపేట గ్రామానికి చెందిన తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి వ్యాపార, పరిశ్రమ, కాంట్రాక్టు రంగాల్లో రాణించారు. వ్యాపార పరంగా వైజాగ్ లో స్థిరపడిన ఆయన అక్కడి నుంచి 2 సార్లు ఎంపీగా గెలుపొందారు. రాజ్యసభ పదవి ఆయన్ను వరించింది. ఢిల్లీలో తనదైన శైలిలో చక్రం తిప్పారు. సోనియాగాంధీ కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే నెల్లూరు పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన సొంత ప్రాంతమైన ఓటమి పాలయ్యారు. దీంతో సుబ్బిరామిరెడ్డికి వైజాగ్ బాగా కలిసొచ్చిందనే టాక్ బలపడింది. అయినా ఆయన తన సొంత ఊరిలో సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నెల్లూరియులు చాలా మందికి వ్యక్తిగతంగా సహాయం చేశారని చెబుతారు. నెల్లూరుకు కూతవేటు దూరంలో ఉండే తాళ్లపూడి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సొంతూరు. చాలా కాలం కిందట ఊరు విడిచి వెళ్లారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చాక జగన్ ప్రభుత్వంలో నెంబర్ 2గా విజయసాయిరెడ్డి ఫోకస్ అయ్యే వరకు ఆయన నెల్లూరు జిల్లా వాసి అనే విషయం చాలా మందికి తెలియదు. ఆ సమయంలోనే ఆయన సొంతూరికి వచ్చారు. అవి చేస్తాం ఇవి చేస్తామన్నారు. చుట్టుపక్కల గ్రామాలను బాగు చేసేస్తామన్నారు. ఆ పనులు ఇప్పటికీ ఇంకా సాగుతూనే ఉన్నాయి. నెల్లూరు అంటే ముందుగా గుర్తొచ్చే బీఆర్సీ కాలేజీ అభివృద్ధికి 2 కోట్ల రూపాయలను విజయసాయిరెడ్డి ఇస్తారని మంత్రి అనిల్ గాంభీర్యమైన ప్రకటన చేశారు. అవేమీ సొంత నిధులు కాదు. ఎంపీ ల్యాండ్స్ అయితే అవి కూడా ఇవ్వలేదు. అసలు విషయమేమిటంటే ఇప్పుడు ఆ కాలేజీని లేకుండా చేసేస్తున్నారు. రేపో మాపో ప్రభుత్వమే స్వాధీనం చేసేసుకునుంది. విజయసాయి ఢిల్లీలో చక్రం తిప్పే సంగతి అలా పక్కన పెడితే వైజాగ్ అంతా తనదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మొన్నటికి మొన్న 3 రాజధానులు అన్న సమయంలోనూ నెల్లూరు గురించి ఆయన నోరు మెదపలేదనే విమర్శలున్నాయి. సొంత ప్రాంతం కంటే వైజాగుపై అంతటి అలవికాని ప్రేమ ఎందుకనే ప్రశ్నలు నెల్లూరు జిల్లాలో తలెత్తుతున్నాయి. ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఇంకెందుకు భూములు, ఖనిజాలు, వ్యాపారాలు అంటున్నారు నెల్లూరియులు. సో ఇదండి వైజాగ్లో నెల్లూరు నేతల రాజకీయాలు. అయితే టిఎస్ఆర్, ఎన్సీఆర్ వంటి నేతలంతా నెల్లూరుకు మంచి పేరే తెచ్చారని, వాళ్ల బాటలో విజయసాయిరెడ్డి వెళ్తారా, సొంత జిల్లా సొంతూరు గురించి కాస్తంతైనా ఆలోచిస్తారా అని పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. మరి నెల్లూరియల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా విజయసాయిరెడ్డి నడుచుకుంటారో లేదో చూడాలి.